ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. హర్షసాయి మీద ఫిర్యాదు చేసినటువంటి ఆ యువత ఎవరు? బిగ్ బాస్. బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఇప్పుడు ఒక సెన్సేషన్గా మారింది. బిగ్ బాస్ ఇప్పటి వరకు కూడా 7 సిరీస్లు నడిచింది. ఇప్పుడు తాజాగా 8వ సిరీస్ ప్రజెంట్ ఇప్పుడు బిగ్ బాస్ షో నడుస్తుంది. నాగార్జున హీరో, నాగార్జున హోస్ట్గా ఉన్నటువంటి బిగ్ బాస్ తెలుగు ప్రజలకి, తెలుగు ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ 8 సీజన్ నడుస్తున్నటువంటి ఈ టైంలోనే గతంలో బిగ్ బాస్లో ఓటీటీకి సంబంధించినటువంటి ఆ సిరీస్లో ఒక కంటెస్టెంట్గా ఉన్నటువంటి ఒక యువతి, ఆ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే ఆ పేరుని రివీల్ చేయకూడదు కాబట్టి. సో ఆ యువతి తను ఫైనల్ వరకు వెళ్ళింది. ఆ యువతి హర్షసాయికి దగ్గరైంది. హర్షసాయి సోషల్ మీడియాలో హర్షసాయికి ఉన్నటువంటి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యూట్యూబర్గా, సామాన్యమైనటువంటి ఒక యూట్యూబర్గా ఉన్న హర్షసాయి అంచెలంచెలుగా కేవలం ఒక యూట్యూబర్గానే కాకుండా సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్గా మారిపోయాడు. నిజంగా తను వీడియోస్ ద్వారా పేదలకి, అలాగే కష్టాల్లో ఉన్న వారికి సడన్గా ఊహించని విధంగా వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం, వాళ్ళకి మనీ ఇవ్వడం, అలాగే వారి జీవితాలను కూడా సెటిల్ చేయడం, ఇలా హర్షసాయి నిజంగా సోషల్ మీడియాలో ఒక హీరోగా మారిపోయాడా అనే విధంగా కూడా అంతమందిని, ఫాలోయర్స్ని తను పెంచుకున్నాడు. కోట్ల మంది ఫాలోయర్స్ని పెంచుకున్నాడు, కోట్ల మంది వీక్షకులను కూడా తను సంపాదించాడు. అయితే ఇప్పుడు అదే హర్షసాయితో ఎవరైతే బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్గా, ఎవరైతే బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించినటువంటి కంటెస్టెంట్గా ఉన్న ఆ యువతి, ఫైనల్ వరకు చేరినటువంటి ఆ యువతి హర్షసాయికి దగ్గరైంది. వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త పెళ్లి చేసుకునేంత వరకు వెళ్ళింది. అయితే ఇప్పుడు అక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది. ఏంటంటే ఆ యువతి తనకు పరిచయమైన తర్వాత అదే హర్షసాయిని హీరోగా పెడుతూ ఒక సినిమాను కూడా నిర్మిస్తూ తాను నిర్మాతగా, ఆ సినిమాలో తాను హీరోయిన్గా శ్రీ పిక్చర్స్ అనేటువంటి ఒక సంస్థ పేరుతో మెగా అనేటువంటి ఒక సినిమా టైటిల్ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను కూడా హర్షసాయి హీరోగా, తను హీరోయిన్గా, వీరిద్దరి కాంబినేషన్లో కూడా టీజర్ కూడా రిలీజ్ అయింది. షూటింగ్ కూడా కొన్ని నెలల పాటు జరిగింది. అయితే ఇప్పుడు ఆ షూటింగ్ కూడా అర్ధాంతరంగా ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ షూటింగ్ ఆగిపోయిన తర్వాత వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ కాస్త ఒక రకంగా ఇద్దరి మధ్య విభేదాలను పెంచింది. ఏం కారణం, ఏం జరిగిందో తెలియదు ఎవరికి, రెజనేట్ ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు ఆ యువతి నేరుగా హైదరాబాద్లోని నార్సంగి పోలీస్ స్టేషన్లో కొద్దిసేపటి కిందట ఫిర్యాదు చేసింది. హర్షసాయి తనను ప్రేమించాడని, ప్రేమ పేరుతో మోసం చేశాడని, 2 కోట్ల రూపాయలు తన దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు పరారీ అయ్యాడని, తనకు అందుబాటులో లేడని ఆ యువతి ఫిర్యాదు చేసింది. సో ఇప్పుడు ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉన్నటువంటి ఆ యువతి, నేరుగా హీరోయిన్గా మారినటువంటి ఆ యువతి, హీరోగా ఉన్నటువంటి హర్షసాయి మీద ఇవాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.